విజయశ్రీ కాలనీలోని శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 23న ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా ఈరోజు యాగశాల ప్రవేశం, హోమ ప్రవేశం, గరుడ హోమం, ధ్వజారోహణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ నర్సిరెడ్డి మాట్లాడుతూ శ్రీమాన్ రామాచార్యులు ఆధ్వర్యంలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం రోజున ఎదుర్కోలు మహోత్సవం, సోమవారం రోజున శ్రీవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి నరసింహాచారి, కోశాధికారి లోకేష్ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, చంద్రారెడ్డి, సత్యనారాయణ, మోహన్ రెడ్డి, రాజేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. విజయశ్రీ కాలనీలో పద్మావతి సమేత గోదా సమేత వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా యజమానుల యొక్క పట్టుదల చేత, భక్తుల యొక్క ప్రోత్సాహం చేత వైభవంగా పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా వేద పండితులైనటువంటి యజ్ఞాచారులైనటువంటి నేను రామాచార్యుల గారి ఆధ్వర్యంలో, అర్చకులు రామకృష్ణమాచారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేద పండితుల ద్వారా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాం. ఈ యొక్క కళ్యాణోత్సవం తిలకించడానికి అశేషమైనటువంటి భక్తులు విజయశ్రీ కాలనీయే కాకుండా చుట్టుపక్కల కాలనీ నుంచి కూడా వైభవంగా భక్తులు అశేషంగా తరలివచ్చి విశేషమైనటువంటి కళ్యాణాన్ని సేవించి ఇక్కడ సమర్పించినటువంటి భక్తులు అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. వైభవంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా చాలా ఆనందంగా కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామిని సేవించి తరించారు. రేపు రథోత్సవ కార్యక్రమం ఉంది సాయంకాలం 6 గంటల నుంచి. అందరూ కూడా పాల్గొనండి, సేవించండి, తరించండి. ఎల్లుండి విశేషంగా ఈ అన్ని రోజుల కార్యక్రమం యొక్క మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అలానే స్వామికి 108 కలశాలతోటి అభిషేక కైంకర్యం ఉంటుంది, చక్రతీర్థం ఉంటుంది. ఎల్లుండి సాయంకాలం రోజున ద్వాదశారాధన కార్యక్రమం సమాప్తి, పండితులకు సన్మానం, యాజమాన్య ఆశీర్వచన కైంకర్యాలన్నీ కూడా ఉంటాయి. కావున భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని సేవించి తరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. జై. 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి, 30 తారీఖు వరకు ముగింపు. అయితే ఈరోజు వైభవంగా కళ్యాణం అంటే మామూలు కాదు. ఇప్పుడు ఈ 6 సంవత్సరాల్లో ఇంత భక్తులు మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఈరోజు మాత్రం ఫుల్ బాగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చినారు. బాగా కళ్యాణం కూడా మన వేద పండితులు రామాచార్యులు గారు పెద్ద ఎత్తున మంచి వేదాలతో కళ్యాణం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినారు. భక్తులు కూడా ఎందుకంటే తండోపతండాలుగా ఈ విజయశ్రీ కాలనీ భక్తులు కాకుండా మళ్ళీ ఇతర కాలనీల భక్తులు అందరూ కూడా మంచి వెంకటేశ్వర స్వామి అంటే ఒక భక్తితో అందరూ విచ్చేసినారు. ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అన్నప్రసాదనం కూడా ఉన్నది. భక్తులు మంచిగా తీర్థప్రసాదం తీసుకొని భక్తులు మంచిగా వెళ్ళాలని. అదేవిధంగా వాళ్ళ కళ్యాణ మండపం అంటే మంచి మేము మామూలుగా మండపం మామూలుగా వేదాం అనుకున్నాం. సరే శ్యామ్ సుందర్ వేద ఫంక్షన్ హాల్, శ్యామ్ సుందర్ రెడ్డి దీన్ని డోనర్గా ఇది బాగలేదు అని చెప్పి మంచి ఇట్లా కళ్యాణ మండపం అంటే మామూలుగా మండపం కాదు, మనం వేయాలనుకుంటే దాదాపు ఒక 30-40 వేల ఖర్చుతో కూడుకున్నటువంటి మండపం ఇది. అటువంటిది అప్పుడు ఆ శ్యామ్ సుందర్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది మళ్ళీ ఎందుకంటే రేపు రథోత్సవం ఉంది, రథోత్సవంలో పాల్గొనే మహిళలకు కోలాటము దాండే మాస్టర్ వస్తుంది కాబట్టి కోలాటం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. మళ్ళీ ఎల్లుండి 30వ తారీఖు నాడు కూడా సుదర్శన హోమం ఉంటుంది, చక్ర స్నానం ఉంటుంది. ఇదే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని ఈ తీర్థప్రసాదం స్వీకరించి అందరూ అయ్యగారితో ఆశీర్వాదం తీసుకోగలరని.